వెల్కమ్ టు మనాషెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం కాకరకాయ తోటి రెండు రకాల వేపుడుని చేసుకుందామండి. ఒకటి గుత్తి కాకరకాయ వేపుడు, అలాగే ఉల్లిపాయ కాకరకాయ వేపుడు. ఈ రెండు రైస్లో కానీ ఏదైనా పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్గా ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా గుత్తి కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలని చివరిలో కట్ చేసేయండి. ఇటు చివర ఇటు చివర ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఈ పొట్టు మొత్తం ఇలా తీసేసేయాలి. ఇది తీసేసుకోవడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది మనకి. ఇలా గీరారంటే చాకుతోటి చక్కగా మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న ఇత్తనాలు మొత్తం తీసేసేయాలి మనం. ఇది లేతగానే ఉంది కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ విత్తనాలు మరీ ముదురుగా ఉన్నాయనుకోండి లోపల, మొత్తం తీసేసుకోండి. చూడండి లేతగానే ఉంది ఇది. మీకు ఈ కాకరకాయలు కొంచెం చిన్నవి తీసుకున్నారంటే బాగుంటుంది. మరీ పెద్దవి అనుకోండి, ఒక 1/2 కట్ చేసి వేసుకోండి బాగుంటుంది. మరీ పొడవు పొడవు మనం వేసుకోలేం కాబట్టి ఇలా మీడియం సైజు ఉండేటట్టు, లేదా చిన్న సైజు ఉంటే చిన్న సైజు అయినా తీసుకోండి. ఇలా అన్ని తీసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ కాకరకాయలకి కొంచెం సాల్ట్ ఈ విధంగా పైన అలాగే ఈ లోపల వేసి బాగా రుద్దుకుంటూ 1 నిమిషం ఇలా బాగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా రుద్దుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నీ. ఈ విధంగా అన్నీ ఉప్పుతో రుద్దుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండండి. చూసారా, ఇలా పిండడం వల్ల మనకి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇలా అన్ని పిండుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కాకరకాయలన్నీ పిండేసిన తర్వాత వాటర్ చూడండి బయటకు వచ్చేసాయి కదా. వీటిని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుని ఈ కాకరకాయలని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిల్ పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసామంటే మళ్ళీ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం వేసుకొని వేయించుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోండి. వీటిని ఫస్ట్ బాగా వేయించుకోకూడదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం స్టఫింగ్ చేసుకొని మరలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత కొంచెం కలర్ మారాయి చూడండి మనకి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకోండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర ఇవి రెండు వేసి నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మీకు ఇలా రోట్లో దంచుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకోండి. నేను మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసే పని అయితే నేను ఇలానే చేస్తాను. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే ఇలా రోట్లో దంచుకొని చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఇవి రెండు మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి, ఇలా ఎండు కొబ్బరి ఒక ముక్క తీసుకొని ఇలా వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి. ఇలా ఈ ఎండు కొబ్బరి కూడా మెరిగింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి. ఈ కారం నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి. అలాగే దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు 10 లేదా 15 తీసుకోండి. దీంట్లోనే ఉప్పు, మనం ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు వేసాం కదా, ఉప్పు చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా దంచుకోవాలి. చూడండి మనకి పేస్ట్ లాగా వచ్చింది. చూడండి ఇలా రావాలి. ఇలా మెత్తగా దంచుకొని దీనిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు. ఈ కాకరకాయలు తీసుకొని ఈ మధ్యలో ఈ విధంగా కూరుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి. కొంతమంది దీనికి దారం చుడతారు. నేను ఇక్కడ దారం ఏం చుట్టడం లేదు. అంటే దీన్ని స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా దారం చుట్టేసి ఆయిల్లో వేయించుకుంటారు. నేను అలా ఏం చేయడం లేదు. వేళ బయటకు వచ్చినా పర్వాలేదు, వేగుతుంది కదా. ఆయిల్లో వేగినప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలాగా మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి. దీంట్లో పప్పుల పొడి కూడా పెట్టుకోవచ్చండి. అది పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అన్ని స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఇదే ఆయిల్లో మరలా ఇవి వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది. బాగా వేగాలి మనకి కాకరకాయ. వేకపోతే టేస్ట్ అంత బాగుండదు. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి. చూసారా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
ఇప్పుడు రెండవ రెసిపీగా కాకరకాయ ఉల్లిపాయ కలిపి వేపుడు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి రెండు చివర్ల కట్ చేసుకోండి, అటువైపు ఇటువైపు కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి పైన ఇబ్బుడుపుల లాగా ఉన్నాయి కదా వీటిల్ని చాకుతో ఈ విధంగా తీసేసుకోండి. కాకరకాయ మొత్తానికి తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన ఇలా గీరేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను కాకరకాయలన్నింటినీ చాకుతోటి ఇలా గీరి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ లో కావాలి అనుకుంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను లోపల వైపు ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకుంటున్నాను. కొంతమంది విత్తనాలతో సహా వేసేసుకుంటారు, మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇవి కాస్త ముదురుగా అనిపిస్తున్నాయి, విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకుని ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోండి. కాకపోతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు బాగా వేగుతాయి. ఇలా కట్ చేసుకునే కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి. ఈ కాకరకాయ ముక్కల్ని కాస్త సన్నగా ఉండేటట్లే కట్ చేసుకోండి. మరీ లావుగా ఉండేటట్లు కట్ చేసుకున్నారంటే వేగడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుందండి, సరిగా వేగవు, మెత్తగా ఉంటాయి, అందుకని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఈ కాకరకాయల్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ మొత్తం తీసేసుకున్నారంటే మీకు చేదు అనేది అస్సలు ఉండదు. లేదు విటమిన్స్ మొత్తం పోతాయి అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ గా కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోవచ్చండి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ బౌల్కి మూత తీసి కాకరకాయ ముక్కల్ని చేతితోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని పిండుకోండి. చూడండి పిండుతుంటే వాటర్ ఎన్ని వస్తున్నాయో. చాలా మంది ఇలా పిండుకొని చేసుకోవడానికి ఇష్టపడరండి, ఎందుకంటే వీటిలో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి అని. మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్ గా ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. ఈ ముక్కలన్నింటినీ ఇలా పిండుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు నేను కాస్త ఎక్కువే వేసుకున్నాను, బాగా వేగి తినేటప్పుడు చాలా బాగుంటాయి. లేదు మీకు ఇన్ని ఉల్లిపాయలు వద్దు అనుకుంటే 1 ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి. కాకరకాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని వేయించుకోండి. ఫస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా, ఇలా మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ ని మటుకు సిమ్ లోనే ఉంచి ఈ ప్యాన్ కి మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు కారం తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మీడియం సైజు 1 వెల్లుల్లి గడ్డం తీసుకొని ఇలా రెబ్బలుగా విడితీసి వేసుకున్నాను. దీంట్లోనే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని లైట్ గా వేయించుకొని ఈ ధనియాలు కూడా వేసుకున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. మీకు ఇంకా బాగా కారంగా కావాలి అంటే ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకొని వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు కాకరకాయ ముక్కలు కూడా మనకి కాస్త వేగుంటాయి చూడండి. మీరు మధ్య మధ్యలో మూత తీసి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ వేయించుకోండి. అలా వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు బాగా వేగుతాయండి, ఎర్రగా వేగాలి. ఇప్పుడు మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా ఎర్రగా వేగుంటాయండి. నాకు 1-20 నిమిషాలన్నా టైం పట్టింది ఇవి వేగడానికి. కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. మీకు ఇంత టైం అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేసుకుని అయినా వేయించుకోవచ్చు. అలా చేసుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారపొడి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.